ಪ್ರಿಯ ಪರಿಶುದ್ಧ ಸಂಗಮ ಈ ಸಾಯಂಕಾಲ ಸಮಯಮುನ ಮರಿ ಒಕ ಪರ್ಯಾಯಮು ಈ ರಕಮುಗಾ ಮೀ ಅಂದರಿತೋ ಕೂಡ ಕಲಿಸಿ ದೇವಾದಿ ದೇವುನಿ ನಾಮಮುನು ಗಣಪರಿಚುಟಕು ದೇವುಡು ಮನಕಿಚ್ಚಿನಟುವಂತಿ ಈ ಗೊಪ್ಪ ಆದಿಕ್ಯತನು ಬಟ್ಟಿ ದೇವು ನಾಮಮುನಕು ಮಹಿಮ ಕಲಗಾಲನಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೂ ನಾನು ప్రారంభ ప్రార్థన చేస్తూ ఈ పరిశుద్ధ కుటుంబ ఆరాధనను మనము ప్రారంభించుదము. అత్యంత కృపా కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహిమాన్వితుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దయగల మా దేవా, మీ ప్రశస్తమైన నామమునకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సాయంకాలము కృతజ్ఞత హృదయముతో గడిచిన కాలమంతటిలో మీరు చేసినటువంటి మేలులను జ్ఞాపకము చేసుకొనుచు మీ పరిశుద్ధ పాద సన్నిధికి వస్తూ ఉన్నాము. నీకు వందనాలు. పాటల ద్వారాను, ప్రార్థనల ద్వారాను, పరిశుద్ధ వాక్యము ద్వారాను మీ నామమును గణపరుస్తూ మీరు చేసినటువంటి మేలులను మేము కొనియాడుచు ఉండగా ఈ ఆరాధన అంతటిలో కూడా మీ నడిపింపును మాకు ప్రసాదించుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనమందరము కూడా కలిసి దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామమును గణపరచుటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 8వ కీర్తన సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమిలను 8వ కీర్తన పాడుచు దేవుని నామమును మహిమపరుస్తూ ఈ కుటుంబ ఆరాధనను మనము ప్రారంభించుదము. స్తోత్రగానము సల్పరి జగమెల్లను, సర్వశక్తుని స్తోత్రగానము సల్పరి జగమెల్లను, నిర్వహించును దాసభారము నిత్యమెదరాజిల్లను, సర్వశక్తుని స్తోత్రగానము సల్పరి జగమెల్లను, ముదముతో నిర్మాణ కుండకు కూలకర్తను పాడరే, వదనమీక్ష్మాన్వంచి దేవుని వందనముతో వేడరే, సర్వశక్తుని స్తోత్రగానము సల్పరి జగమెల్లను, వేద పారాయణము సేయుచు విశ్వమంత ఆదరముగా దేవుని కని స్వాంతమున భూజింపరే, సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను, ఎదను విశ్రాంతింపరేషుని హెచ్చుగా స్తుతి చేయరే, సదమలంబగు భక్తితోని సర్వమాయన కీయరే, సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను, చావు పుట్టుకలేని వాడుగా సంతతము జీవించును, ఈ ఉలిచుచుదన్ను వేణు మహేష్ఠులను రక్షించును, సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను, దాసులై దేవునికి నెదలు దర్పమును బోగాల్పరే, యేసుక్రీస్తుని పుణ్య వస్త్రమునే మరకమై గాల్పరే, సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను.
ఈ సమయమున పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠము 90వ కీర్తన 10:11 వచనాలు ఈ సమయమున చదువుకుందాము. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనగా 90వ కీర్తన 10:11 వచనాలు చదువగా విందము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎన్న 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొల్లది పుట్టు, నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ సాయంకాలము దేవాది దేవుని నామమును మహిమపరుస్తూ ఆయన నామమును గణపరుస్తూ ఈ పరిశుద్ధ కుటుంబ ఆరాధనలో ఈ రీతిగా మరి ఒక పర్యాయము మీ అందరితో కూడా కలిసి రాబోయే కొన్ని రోజులు పరిశుద్ధ వాక్య ధ్యానమును చేయుటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సమయము, ఈ సహవాసము, ఈ అవకాశమును బట్టి దేవుని నామమునకు మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి ఎన్నో రకరకములైనటువంటి అంశములను మనము ఎన్నిక చేసుకొని పరిశుద్ధ వాక్య ధ్యానాన్ని జరిగిస్తూ ఉన్నాము. ఈ సిఎస్ఐ నిజామాబాద్ పరిశుద్ధ ప్యాస్ట్రేట్ నుండి ఈ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రతిదినము కుటుంబ ఆరాధనలో పాల్గొనుచు ఉండగా వాక్య పరిచర్యను అందిస్తూ ఉన్నటువంటి దైవజనులు, ఆయారతులుగా సహకరిస్తూ ఉన్నటువంటి పెద్దలు, మరి రకరకములైనటువంటి అంశముల మీద మనము ధ్యానించుట ఇది దేవుని యొక్క కృప. ఈ మధ్యలో మన యొక్క చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో ముఖ్యముగా వయోవృద్ధులను గురించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము మన పరిశుద్ధ సంఘములలో ధ్యానిస్తూ ఉన్నటువంటి అంశము. ఈ సాయంకాల కుటుంబ ఆరాధనలో పాల్గొనుచు, ఈ ఆరాధనలో దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నటువంటి మీలో మనము ఏ డినామినేషన్కు చెందిన వారమో అయినప్పటికీ మనము మన యొక్క తల్లిదండ్రులకు చేయవలసినటువంటి సేవలు, పరిచర్యలు అవి ఎంతో ప్రాముఖ్యమైనటువంటివిగా పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తూ ఉంది. దేవుడు నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలి అంటే నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుమని దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తూ ఉన్న రీతిగా ఈ సాయంకాలము పరిశుద్ధ వాక్య ధ్యానములో మనము ముందుకు నడుస్తూ ఉండగా 60 సంవత్సరాలు దాటి సీనియర్ సిటిజన్స్గా పిలువబడుతూ ఉన్నటువంటి మీ అందరికీ శుభములు తెలియజేస్తూ 60 సంవత్సరాల లోపల వయస్సుగా ఉన్నటువంటి వారు, మరి సీనియర్ సిటిజన్స్గా వయోవృద్ధులుగా పిలువబడక ఉన్నటువంటి వయస్సులో వారి పట్ల మనము చేయవలసినటువంటి పనులు, మన బాధ్యతలు ఏమై ఉన్నవనేవి ఈ సాయంకాల సమయమున మన ముందు ఉంచబడుతూ ఉన్నటువంటి ఒక ప్రశ్న. ప్రతి మానవుని జీవితంలో 7 దశలు ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తాము. దేర్ ఆర్ 7 స్టేజెస్ ఏ హ్యూమన్ మూవ్స్ త్రూ డ్యూరింగ్ హిజ్ ఆర్ హర్ లైఫ్ స్పాన్. ఆ 7 దశలు ఏమనగా ఇన్ఫాన్సీ, ఎర్లీ చైల్డ్హుడ్,
మిడిల్ చైల్డ్హుడ్, అడలసెన్స్, ఎర్లీ అడల్ట్హుడ్, మిడిల్ అడల్ట్హుడ్ మరియు ఓల్డ్ ఏజ్గా మనము పిలుస్తూ ఉంటాము. ఎర్లీ చైల్డ్హుడ్ అనేది జన్మించినది మొదలుకొని 8 సంవత్సరాల వయస్సు వారికి మనం ఆపాదిస్తూ ఉంటాము. మిడిల్ చైల్డ్హుడ్ 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వయస్సులో ఉన్నటువంటి వారు, అడలసెన్స్ అనగా యుక్త వయస్సులో ఉన్నటువంటి వారు 10 నుండి 18 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్నటువంటి వారుగాను, యూత్ ఆర్ కేటగరైజ్డ్ బిట్వీన్ 18 to 35 లేదా 36, 18 నుండి 35 సంవత్సరాల వయస్సుగా ఉన్నటువంటి వారు, మిడిల్ ఏజ్డ్ అడల్ట్స్గా 36 నుండి 59 వరకు ఈ 5 కేటగిరీస్ను మనము చూస్తూ ఉంటాము. ఇటు ఇన్ఫాన్సీ కాకుండా అటు సీనియర్ సిటిజన్స్గా 60 దాటినవారు కాకుండా ఈ యొక్క 5 దశలు, ఆ రెండింటితో కలిపి 7 దశలు మనం చూస్తూ ఉంటాము. ఏ సీనియర్ సిటిజన్ ఈజ్ సమ్వన్ హూ హ్యాస్ అట్లీస్ట్ అటెండ్ ద ఏజ్ ఆఫ్ 60 to 65 ఇయర్స్. సచ్ ఎ పర్సన్ ఈజ్ ఆఫన్ సీన్ యాజ్ వైజ్, జ్ఞానవంతులై, ఎక్స్పీరియన్స్డ్, అనుభవాజ్ఞులై, అండ్ డిజర్వింగ్ ఆఫ్ రెస్పెక్ట్, గౌరవించదగిన వారై ఉంటారు అనే మాటను మనము చూస్తూ ఉంటాము. ఎ సీనియర్ సిటిజన్ ఈజ్ సమ్వన్ హూ హ్యాస్ అట్లీస్ట్ అటెండ్ ద ఏజ్ ఆఫ్ 60 to 65 and above years. Such a person is often seen as wise, experienced and deserving of respect ani oka bhaktudu gnyapakamu chestadu. Parishuddha grandhamu nundi Yobu grandhamu 12th chapter 12th verse lo manamu gamaninchinatlayite vruddhula yodda gnyanam unnadi, deerghayuvu valana vivechana kaluguchu unnadi ani మీరు చెప్పుదురు అనేటటువంటి మాటలు ఇక్కడ యోబు గ్రంథకర్త మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాము. వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుచు ఉన్నది అనే మాట. 2011 పాపులేషన్ సెన్సెస్ ప్రకారము 10,40,00,000 మంది ఈ 60 సంవత్సరాలు దాటినటువంటి వారుగా మన భారతదేశం యొక్క సెన్సెస్ మనకు తెలియజేస్తూ ఉంది. 2021 అనగా ఇప్పటి వరకు కూడా దాదాపు 14 కోట్ల మంది, 14 crores, వీరు 60 సంవత్సరాలు దాటినటువంటి వారుగా మన భారతదేశంలో ఉన్నటువంటి 2020 ప్రజాసంఖ్య ప్రకారము 138 కోట్ల ప్రజలు ఉంటే అందులో 14 కోట్ల మంది ఈ 60 సంవత్సరాల వయస్సు దాటిన వారే అనే వాస్తవము మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. అనగా 140 కోట్లలో 14 కోట్లు అంటే దాదాపు 10% మన భారతదేశంలో సీనియర్ సిటిజన్స్గా ఉన్నట్లుగా మనము చూస్తాము. అనగా దశమ భాగము, మన క్రైస్తవ భాషలో చెప్పాలంటే 10%ను దశమ భాగం అనే మాట మనం పిలుస్తూ ఉంటాము. లేవియకాండము 27:30 ప్రకారము ఈ దశమ భాగం అనేది యెహోవా సొత్తు అనే మాట జ్ఞాపకం చేస్తారు. దశమ భాగము మనము సంపాదించిన ప్రతి దాంట్లో, మనము పొందుకున్న ప్రతి దాంట్లో, వ్యాపారములో, ఉద్యోగములో మనకు కలిగిన లాభాలలో దశమ భాగము దేవునికి చెందవలసినటువంటిది. భారతదేశంలో ఉన్నటువంటి పాపులేషన్ సంఖ్య కూడా మనము గమనిస్తే వారు 14 కోట్లు అనగా ఉన్నటువంటి సంఖ్యలో వారు దశమ భాగమై ఉన్నారని చెప్పుటలో ఎలాంటి సందేహము లేదు. పైన ఇవ్వబడిన నిర్వచనము ప్రకారము అనగా డెఫినేషన్ ప్రకారము వారి యొద్ద జ్ఞానమున్నది,
అనుభవం ఉన్నది. మూడవది గౌరవించబడిన వారై ఉన్నారు అనేటటువంటి సత్యము మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. ఈ సాయంకాలము కుటుంబ ఆరాధనలో పాల్గొనుచు 60 సంవత్సరాల వయసు దాటిన మిమ్మల్ని అందరిని కూడా నేను సిఎస్ఐ నిజామాబాద్ పరిశుద్ధ సంఘము పక్షమున అభినందిస్తూ ఉన్నాను. దేవుని యొక్క ప్రణాళికలో ప్రజా సంఖ్యలో మీరు దశమ భాగముగా ఉండటము, అందులో మన క్రైస్తవ విశ్వాసులుగా మీరు ఉండటం అనేది అది మీ కుటుంబానికి, సంఘమునకును, సమాజానికి, మన భారతదేశానికి ఎంతో దీవెనకరమైనది అనేటటువంటి సత్యాన్ని ఏమాత్రము కూడా మనము మరచిపోకూడదు. 60 సంవత్సరాల వయస్సు పైబడినటువంటి వారి పట్ల మనము ఏ రకముగా ప్రవర్తిస్తూ ఉన్నామో, ఎలాంటి ప్రేమను మనము వారి పట్ల చూపిస్తూ ఉన్నామో, ఎలాంటి బాధ్యతను వారి పట్ల మనము కలిగి ఉన్నామనేది ఈ 60 సంవత్సరాల వయస్సు లోపల ఉన్నటువంటి వారికి ఒక సవాలు, ఒక ప్రశ్న. ఎందుకు అనగా దేవుని యొక్క వాక్యము ఏమని బోధిస్తూ ఉంది అంటే, దేవుడు నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవుగా కావాలి అంటే, నీవు నీ పిల్లల పిల్లలు దీవించబడాలి అంటే, నీ తల్లిదండ్రులను నీవు సన్మానించుము. కీర్తనల గ్రంథము 90వ కీర్తన 10వ వచనములో ఏమని ఇక్కడ ప్రస్తావిస్తారంటే, అయ్యా మా ఆయుష్కాలము కేవలము 70 సంవత్సరాలే, ఒకవేళ అధిక బలమున్న ఎడల, దేవుని యొక్క అధికమైన కృప ఉన్న ఎడల అది 80 సంవత్సరాలగునని ఇక్కడ మోషే గారు, దైవజనుడైన మోషే ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తాము. పాత నిబంధనలో చాలా ప్రాముఖ్యమైన భక్తులు మరియు ఇశ్రాయేలీయుల విశ్వాసమునకు పునాదిరాలై ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక ముగ్గురు వ్యక్తులను గురించి ఈరోజు, రేపు ఈ 2-3 రోజులు నేను మీతో కూడా కలిసి వాక్య ధ్యానము చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ ముగ్గురు కూడా ఇశ్రాయేలీయుల యొక్క విశ్వాసము పునాది వేయబడుచు ఉండగా, ఇశ్రాయేలీయులకు దేవుడు పరిచయమవుతూ తన ప్రజలుగా దేవుడు ఇశ్రాయేలీయులను ఎన్నిక చేసుకుంటూ ఉండగా, దేవుడైనటువంటి యెహోవా ప్రత్యేకముగా ఒక ముగ్గురిని ఎన్నిక చేసుకున్నాడు తన ప్రజలను నడిపించడానికి. ఆ ముగ్గురు కూడా 70 సంవత్సరాలు దాటిన వారై ఉండటము విశేషము. అట్ ద ఏజ్ ఆఫ్ 75 ఆర్ అట్ ద ఏజ్ ఆఫ్ 70 అండ్ అబౌవ్, దీస్ 3 పర్సన్స్ వేర్ ఎలెక్టెడ్ బై గాడ్ టు బీ హిజ్ విట్నెసెస్. ఆయన నామమును ఘనపరుస్తూ ఆయన నామమును మహిమపరిచేటటువంటి భక్తులను దేవుడు ఎన్నిక చేసుకున్నాడో వారు ముగ్గురు కూడా 70 సంవత్సరాల వయస్సు దాటినటువంటి వారే. ఈ ముగ్గురులో మొట్టమొదటిది దేవునికి సాక్షిగా ఉండుటకు పిలువబడినటువంటి అబ్రహాము, 2వది ఇశ్రాయేలీలను నడిపించుటకై మొదటి నాయకుడుగా ఉన్నటువంటి మోషే, 3వది ఇశ్రాయేలీలను కానాలోనికి ప్రవేశింపజేసిన యెహోషువ. వీరు ముగ్గురు కూడా దేవుని యొక్క పరిశుద్ధ వాక్యానుసారముగా, మా ఆయుష్కాలము కేవలము 70 సంవత్సరములే, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు, 70 సంవత్సరాల వయసు పైబడినటువంటి వారినే దేవుడు తన సేవ కొరకు ఎన్నుకోవటం అనేది, ఇది మనమందరము కూడా ఆలోచించదగినటువంటి విషయము. పెద్దల మాట చద్దన్నం మూట అనే మాట అంటారు. ఈ చద్దన్నం అనేది మనము తినడము అది శరీరానికి ఎంతో ఆరోగ్యకరమైనది. పెద్దల మాట వినడము కూడా దీవెనకరమైనది గాను
ఆరోగ్యకరమైనది గాను ఉంటూ ఉన్నట్లుగా ఈ సామెత మనం వాడుతూ ఉంటాము. పెద్దల మాట చద్దనం మూట అనేటటువంటిది. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి రెండు వచనాలలో మనము గమనించినట్లయితే దేవుడైనటువంటి యెహోవా అబ్రహామును తనకు సేవకుడుగాను తనకు భక్తుడుగాను ఉండడానికి పిలుచుకున్నప్పుడు వాస్తవానికి అబ్రహామునకు ఎక్కడికి వెళ్తూ ఉన్నాను, ఎందుకు వెళ్తూ ఉన్నాను, నేను ఎక్కడ స్థిరపడబోతూ ఉన్నానో కూడా తెలియదు. 75వ సంవత్సరం వయసులో యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్పగా గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదమగుదువు అనేటటువంటి మాట అక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉన్నట్లుగా మనము చూస్తాము. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండువు. ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ గోల్తో వెళ్తూ ఉన్నాడు, ఎలాంటి ఉద్దేశంతో వెళ్తున్నాడో అతనికి తెలియదు. అతడు వృద్ధుడు, అప్పటికి 70 సంవత్సరాలు దాటినటువంటి వయస్సు కలిగినటువంటి వాడు. ఆదికాండము 12 మొదటి రెండు వచనాలలో దేవుని యొక్క పిలుపు. అబ్రహామునకు ఇష్మాయేలు జన్మించినప్పుడు అబ్రహాము వయసు 86 సంవత్సరాలు. అబ్రహామునకు ఇస్సాకు జన్మించినప్పుడు అబ్రహాము యొక్క వయసు 100 సంవత్సరాలు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ వాక్య ధ్యానములో పాల్గొంటూ ఉన్నటువంటి 60 సంవత్సరాల లోపుగా ఉన్నటువంటి వారలారా, మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దలను, వయసు పైబడినటువంటి వారిని ఏ రకముగా మనము గౌరవిస్తూ ఉన్నాము, ఎలాంటి ప్రవర్తన వారి పట్ల మనము కలిగి ఉన్నాము, ఏ రకముగా వారిని హెచ్చించేటటువంటి వారముగా ఉన్నాము, ఆ వయసులో చేరినటువంటి వారు దేవుని యొక్క మహాకృపను పొందుకున్న వారని ఎంతమందిమి మనము ఆలోచన చేయగలుగుతూ ఉన్నాము. థామస్ అల్వా ఎడిసన్ అనేటటువంటి ఒక సైంటిస్ట్ తాను ఎలక్ట్రిసిటీ కనుక్కున్నట్లుగా మనం చూస్తాము. అతడు వయసు 83వ సంవత్సరమున అతడు ఎలక్ట్రిసిటీని కనుగొన్నాడు అనేటటువంటి విషయాలు మనకు చరిత్ర జ్ఞాపకము చేస్తూ ఉంది. చాలాసార్లు 60-65 సంవత్సరాల వయసు పైబడినటువంటి వారిని చూస్తూ మనం రెగ్యులర్గా వాడేటటువంటి ఒక సెంటెన్స్ ఏంటంటే, నీకేమి తెలియదు నువ్వు కూసు అంటాము. మాకు తెలిసినట్టు నీకు తెలియదు కూసు అంటాము. మేం మాట్లాడుతుంటే నువ్వు మధ్యలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతావు, నీకేమి తెలియదు ఆ మూల కూసు అని చాలాసార్లు వారిని తక్కువ అంచనా వేయడానికి ప్రయత్నం చేస్తాము. ఈ జనరేషన్లో ఉన్నటువంటి మనము 83వ సంవత్సరమున థామస్ అల్వా ఎడిసన్ గారు ఎలక్ట్రిసిటీ కనుగొన్నారు. రెండవది, భారతదేశంలో ద ఇండియన్ లో కాస్ట్ కొరోనరీ స్టెంట్ కనుగొన్నటువంటి వ్యక్తిగా చరిత్రలో అబ్దుల్ కలాం గారు, వారితో పాటు డాక్టర్ సోమరాజు గారు ఇద్దరు కూడా 1998వ సంవత్సరంలో, అనగా అబ్దుల్ కలాం గారు అదివరకే 67వ సంవత్సరంలో ఉన్నారు. దీనికి కలాం రాజు స్టెంట్ అని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. 67వ ఏటన ఈ యొక్క హార్ట్కి సంబంధించిన కొరోనరీ స్టెంట్ను వారు కనుగొన్నారు. మూడవది మనము గమనించినట్లయితే, జాన్సన్ అనేటటువంటి వ్యక్తి తన యొక్క 80 సంవత్సరాల వయసులో ఇంగ్లీష్ డైరీని, డిక్షనరీని వారు కనుగొన్నట్లుగా మనం చూస్తాము. 83వ సంవత్సరంలో థామస్ అల్వా ఎడిసన్ గారు, 67వ సంవత్సరంలో గౌరవనీయులు పెద్దలు అబ్దుల్ కలాం గారు, డాక్టర్ సోమరాజు గారు,
80వ సంవత్సరంలో జాన్సన్ గారు వీరందరూ కూడా చరిత్రలో నిలిచిపోయేటటువంటి మహా ఘనకార్యములు గొప్ప కార్యములు జరిగించినారు. కేవలము దేవుని యొక్క పరిశుద్ధ వాగ్దానానుసారముగా అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. అధిక బలము, దేవుని యొక్క అధికమైన కృప, దేవుని యొక్క అధికమైన ఆశీర్వాదములు. ఈ వాక్యం వింటున్నటువంటి పెద్దలారా, 60 సంవత్సరాల పైబడినటువంటి వారలారా, దేవుని యొక్క మహాకృప మీ మీద ఉన్నది గనుకనే ఈరోజు కుటుంబానికి మీరు దీవెనకరముగా ఉన్నారు. మీరు దేవుని స్తుతించి ఏ సంఘములోనైతే మీరు ఉన్నారో ఆ సంఘాలకు మీరు తలకిరీటముగా ఉన్నారు. ఏ కుటుంబము, ఏ బంధువర్గాన్నైతే మీరు కలిగి ఉన్నారో, ఏ సమాజములోనైతే మీరు నివసిస్తూ ఉన్నారో, దేవుని యొక్క అధికమైన కృపను పొందుకున్న వారుగా ఉంటూ మీరు అనేకులకు దీవెనకరమైన వారుగా ఉన్నారని ఈ సాయంకాల సమయమున ఈ విషయాలు జ్ఞాపకము చేస్తూ నేను దేవుని నామమును మహిమపరుస్తూ ఉన్నాను. ఆదికాండము 12వ అధ్యాయము 1-2 వచనాల ప్రకారము అబ్రహాము గారు పిలువబడినప్పుడు తన వయసు 75, ఇష్మాయేలు జన్మించినప్పుడు తన వయసు 86, ఇస్సాకు జన్మించినప్పుడు తన వయసు 100 సంవత్సరాలు. అధిక బలము దేవుని నుండి పొందుకొని అధికమైన దీవెనలకు పాత్రులైనటువంటి అబ్రహాము లాంటి జీవితము. ఈ వాక్యం వింటున్నటువంటి పెద్ద వయస్కులకందరికీ కూడా దేవాది దేవుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ తిరిగి రేపటి దినమున అబ్రహామును గురించిన మరికొన్ని విషయాలు ధ్యానిస్తూ పెద్ద వయస్కులుగా ఉన్నటువంటి మోషేను, యెహోషువాను దేవుడు ఏ రకముగా తన సేవలో వాడుకున్నాడో రేపటి వాక్య ధ్యానములో మనము జ్ఞాపకం చేసుకుందాము. అటువంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమైన దేవుని సంగమా, మరి ఈ ప్రత్యేకమైన సమయంలో మరి ముఖ్యమైన ప్రకటనలు. మరి ఈరోజు 35వ సంవత్సరపు వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న వారు యూజే వసుంధర వెస్లీ గారు, మరి విషస్ అందజేస్తున్న వారు సరిత సోలమన్ గారు, సబిత వరప్రసాద్ గారు, శ్రవంతి సోను కుమార్ గారు, మరి వారి యొక్క గ్రాండ్ చిల్డ్రన్స్. మరి దేవుడు వారిని దీవించి ఆశీర్వదించి రానున్న సంవత్సరంలో కూడా ఆయన ఉన్నతమైన కృప కాపుదలలో వారిని భద్రముగా కాపాడుతూ దీవించాలని ప్రార్థించుదాము. మరి ఇటు యొక్క విషస్, మరి నిజామాబాద్ ప్యాస్టర్డ్ సేవకుల పక్షమున, సంఘ పెద్దల పక్షమున వారికి అందజేస్తున్నాము. ఇటు సమయంలో అందరము కలిసి మరి కళ్ళు మూసుకున్నట్లయితే మరి ఇటు ఆరాధనను ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రార్థించుదాము. సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు క్రీస్తు ప్రభువ, మా గొప్ప దేవ, గొర్రెల కాపరివైన యేసయ్య, నీకు వందనాలు నాయనా. మా జీవితంలో నీవు అనేకమైన క్షేమమును లాభమును అనుగ్రహించి మాకు నీవు తోడుగా ఉంటూ రక్షకుడిగాను విమోచకుడిగాను నాథుడిగాను మమ్మల్ని దీవించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మరో తరుణం ఈ యొక్క సాయంకాల సమయమున నీ పరిశుద్ధమైన వాక్యమును ధ్యానించే భాగ్యమును, కృపను నీ దైవదాసుని ద్వారా అనుగ్రహించినందుకు వందనాలు. ప్రభువా, వినిన వాక్యము ప్రభువా మా జీవితంలో 30 దంతలుగాను, 60 దంతలుగాను, 100 దంతలుగా ఫలింపచేసి మా జీవితాలను ఒక సాక్ష్యముగా నిలిపి నడిపించమని నిన్ను ప్రార్థించుచున్నాం. పరిశుద్ధున, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క క్షేమములో మమ్మలు నడిపించి మాకు కావలసిన విశ్వాసమును, ధైర్యమును, నమ్మకమును నీవు అనుగ్రహిస్తున్న విధానానికి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, ఇదిగో తండ్రి దేవా, మరి నీ నామమున దేవా మరి విజ్ఞాపన వేడుకుంటున్న వారిని బట్టి మేము జ్ఞాపకము చేసుకుంటున్నాం. ప్రతి కుటుంబములలో, ప్రతి ఒక్క స్థలములలో, ఈ యొక్క ఆన్లైన్ ఆరాధనలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని నీవు దీవించి ఆశీర్వదించి
వారి ప్రార్థనలను అంగీకరించమని నేను ప్రార్థిస్తున్నాం. ముఖ్యముగా ఇటు ప్రత్యేకమైన సమయమునందు ఆన్లైన్లో కామెంట్ రూపంలో అనేకులు వారి యొక్క విజ్ఞాపనలను ప్రేయర్ రిక్వెస్ట్లను అందజేస్తుండగా తండ్రి, నీవు పేరు పెట్టి పిలిచిన దేవుడవు తండ్రి, తృణీకరించు వాడవు కాదు ప్రభా. ప్రతి వారిని దర్శించు దేవుడవు, వారిని స్వస్థపరచి ధైర్యపరచు దేవుడవు నీవే ప్రభువా. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన దీవెనలతోనూ నీ మహోన్నతమైన రెక్కల చాటున మమ్మల్ని క్షేమంగా నడిపించి దీవించమని నేను ప్రార్థించుచున్నాం. అదేవిధంగా ప్రభువా, అనారోగ్యముతో ఉన్న వారిని స్వస్థపరచండి, బలహీనంగా ఉన్న వారికి బలమును దయచేయండి. నీ కృపా వెంబడి కృపను నిరంతరము మా కుటుంబాలకు అనుగ్రహించమని నిన్ను ప్రార్థించుచున్నాం. సకలమైన మేలులను అనుగ్రహించు దేవుడవు, ఆరోగ్యమును ఆయుష్ బలములను అనుగ్రహించు దేవుడవు, విశ్వాసమును సమాధానమును అనుగ్రహించు దేవుడవు నీవే. అందును బట్టి ఇటు సమయంలో నీకు మొరపెట్టుచుండగా ప్రార్థిస్తుండగా తండ్రి, మాకు మా జీవితములలో మా కుటుంబ జీవితములలో నెమ్మదిని ప్రసాదించమని నేను ప్రార్థించుచున్నాం. ప్రత్యేకంగా ఇటు ఈ యొక్క రోజులలో, ఈరోజు మరి ముఖ్యంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న వారిని బట్టి మేము జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నీవు వారికి తోడుగా ఉండి నీ ప్రతి ఒక్క వాగ్దానములను నెరవేరుస్తూ నీ చిత్తానుసారమైన జీవితమును అనుసరించే భాగ్యమును ఆ బిడ్డలకు అనుగ్రహించమని నేను ప్రార్థించుచున్నాం. ప్రత్యేకంగా మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న వారిని బట్టి మేము జ్ఞాపకము చేసుకుంటూ, వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీలో దేవా వైవాహక సంబంధంలో నీ యొక్క పరిశుద్ధమైన విశ్వాసమును చిత్తమును వెల్లడిపరుస్తూ ప్రతి విషయంలో వారికి తోడుగా ఉంటూ రక్షించి కాపాడమని నిన్ను ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా, ఈరోజు జ్ఞాపకార్థముగా వారు చేసుకుంటున్న బిడ్డలను బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదిగో తండ్రి, వారి ప్రియులను కోల్పోయి దుఃఖంలో నా కుటుంబాలని జ్ఞాపకము చేసుకొని ప్రార్థిస్తున్నాం. ఆదరణయు నెమ్మదిని ధైర్యము ఆ బిడ్డలకు అనుగ్రహించమని నేను ప్రార్థించుచున్నాం. తండ్రి అయిన దేవా, మరి ఈ యొక్క రాత్రి కాలపు దీవెనలను, క్షేమమును, కాపుదల, సంరక్షణను మాకును మా కుటుంబాలకు అనుగ్రహించి, ఏ తెగులు బలహీనత ఆయాస దుఃఖమును మా దరిదాపులకు రాకుండా నీ కంచును వేసి కాపాడమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లును భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించుము. ఎందుకనగా రాజ్యమును, శక్తియు, మహిమయు నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని యొక్క కృపయు, త్రియేక దేవుని యొక్క సమాధానమును, త్రియేక దేవుని యొక్క నడిపింపును, త్రియేక దేవుని యొక్క ఆదరణయు, త్రియేక దేవుని యొక్క సన్నిధిని మనకును మన కుటుంబాలకు సదా తోడు నీడై ఉండి నడిపించి కాపాడునుగాక, ఆమేన్. Yehovah, ta-da.
సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక నిన్ను కరుణించుగాక యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయుగాక.